नेल्लूरु कलेक्टरेट एदुट ग्राम रेवेन्यू सहायकुलु आंदोलन चेशारु। कनीस वेतनं 21,000 रूपायलु इव्वालनी डिमांड चेशारु। प्रभुत्वं तम समस्यलनु परिष्करिंचालनी आंदोलन चेसी निनादालु चेशारु। గతంలో ఈఆర్ఎల్కు సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ధర్నా దగ్గరికి వచ్చి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు 21,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు। అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉంది। ఇప్పటికి రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా మేము ఈఆర్ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించున్నాం। కానీ ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోగా గతంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళయం నుంచి ఇస్తున్నటువంటి డిఎను కూడా ఈ రోజు వెనక్కి తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం। అంతే కాకుండా ఈఆర్ఎల్ అంటే వెట్టిచాకిరి చేపించుకుంటా ఉంటారు। అటువంటి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చున్నారు। వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాల్సి ఉంటే అటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులని ఈ రోజు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు అమలు చేయకుండా ఆపేసినటువంటి పరిస్థితుల్లో ఇట ప్రతి సమస్యని వాళ్ళ పాదయాత్ర అప్పుడు మేము చెప్తే మేము ఖచ్చితంగా మేము అధికారంలో 6 నెలల్లో వచ్చేస్తున్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాడు। నిన్న కాకమొన్న పిఆర్సీ నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇస్తే దాంట్లో విఆర్ఎల్కి సంబంధించినటువంటి ఒక్క ప్రస్తావన లేదు। కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులతో సహా సచివాలయ వ్యవస్థలతో సహా ప్రతి ఒక్కరికి దాంట్లో ఉంది, కానీ ఒక విఆర్ఎల్ గురించి కనీసం నామమాత్ర ప్రస్తావన కూడా లేదు। ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు విఆర్ఎల్ పట్ల చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము। ఈ రాష్ట్రంలో 25,000 మంది విఆర్ఎల్ పనిచేస్తూ ఉన్నారు। ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు వచ్చి మా సమస్యలు పరిష్కారం చేస్తామంటే మేము అందరం కూడా మీకు ఓట్లేసి గెలిపించాం। అటువంటి మా యొక్క సమస్యలు పరిష్కరించకపోవడం చాలా దారుణం। పిఆర్సీ నివేదికలో కూడా 20,000 కనీస వేతనం ఉండాలని చెప్పారు, కానీ ఈరోజు విఆర్ఎల్కి ఇచ్చేది 9,510 రూపాయలు మాత్రమే। కాబట్టి 21,000 కనీస వేతనం మేము న్యాయంగా అడుగుతున్నాం, మా సమస్యలు పరిష్కరించాలి, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోతామని చెప్పేసి మేము తెలియజేస్తాం।